సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నమస్కారం సార్. సార్, ఈరోజు ఈ సంవత్సరం మూడో విడత జగనన్న విద్యా దీవెన కింద మా జిల్లాలో ఈరోజు మన జిల్లాలో సార్ 68 కోట్ల రూపాయలు విద్యార్థులు తల్లిదండ్రులు అకౌంట్ లో పడుతున్నాయి సార్. దీంతో దాదాపు 100,000 మంది మదర్స్ సార్, 112,000 మంది విద్యార్థులు సార్. సో 68 crore rupees ఓన్లీ దిస్ ట్రాన్సీ సార్. ముందు కూడా 68 కోట్లు పడింది సార్, రెండో విడతలో కూడా, ఫస్ట్ విడతలో 68, రెండో విడతలో కూడా 68 కోట్లు పడింది సార్. ఇది మూడో 68 కోట్లు సార్. సార్ ఈరోజు నాతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సార్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్ గారు ఉన్నారు సార్, కొత్తగా మేయర్ గారు, కాకినాడ మేయర్ గారు శంకర శివప్రసన్న గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం మరి వస్తుందమ్మా. బాగున్నారమ్మా? చంద్ర బాగున్నారు? చంద్ర వేణు బాగుండర్? చంద్ర వేణన్న బాగుండర్నా? ఎస్ సారీ, అది ప్లీజ్ కోర్ట్ సార్. ఈరోజు నాతో సార్ అలివేలు మంగ గారు సార్, షీఈస్ ఏ సింగిల్ మదర్ సార్. సో వాళ్ళ అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్ 3rd year సార్. సో షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ యూ. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీకు హృదయపూర్వక అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. మీరు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో ఈ విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అనే కార్యక్రమాలు ఎక్సలెంట్ సార్. ఎందుకంటే నాలాంటి ఒంటరి మహిళలు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఈరోజు మేము పిల్లల్ని చదివించుకోగలుగుతున్నామంటే అది మీ వల్లే సార్. ఎందుకంటే మా అబ్బాయి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదివేవాడు సార్. గతంలో చదువుకోవడానికి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో నేను చిన్న పనులు చేసుకుంటూ మా అబ్బాయి వేరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదివేవాడు సార్. కానీ ఈరోజు మీరు ఫుల్ ఫీజు మా కాలేజీలకి అందించారు సార్. ఫుల్ ఫీజు ఇచ్చారు, వసతి దీవెన ద్వారా నా ఖాతాలో డబ్బులు జమ చేశారు సార్. వాళ్ళకి కావాల్సినన్ని బుక్స్ కానీ, వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, వాళ్ళ పర్సనల్ పాకెట్ మనీకి కానీ అన్నిటికీ ఆ డబ్బుల్ని ఉపయోగించుకుంటున్నాం సార్. సార్ మీరు పెట్టిన ఈ పథకంలో భాగంగా ఇంకా వైఎస్ఆర్ చేయొచ్చు సార్. మీరు మేనిఫెస్టోలో పెట్టని పథకం సార్ అది. దాని ద్వారా నేను ఎంత లబ్ధి పొందానంటే సార్, నేను 18,750 రూపాయలు అందుకున్నాను సార్. 2 times అందుకున్నాను. మీరు 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు అందించి ప్రతి మహిళకి తన కాలు మీద తను నిలబడగల మంచి ధైర్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ఆ 18,750 రూపాయలతో లేడీస్కి గాజులు ఎక్స్ట్రా ఉంటాయి సార్, సారీస్ కానీ. ఈ బిజినెస్ నేను ఇంట్లో చిన్నగా నేను స్టార్ట్ చేసి ఈ రోజు కొద్ది కొద్దిగా నేను దాని ద్వారా అభివృద్ధి చెందుతున్నాను సార్. సార్ గతంలో అయితే నేను డ్వాక్రా మహిళగా నేను 18 ఇయర్స్ సభ్యురాలుగా ఉన్నాను సార్. కానీ ఇప్పటి వరకు కూడా రుణమాఫీ అనేది ఎప్పుడు ఏ సీఎం గారు కూడా తీసుకురాలేదు సార్. మీరు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు సార్. మేము 70,000 రూపాయలు రుణం తీసుకున్నాం సార్. అందులో నాకు 53,000 రూపాయలు ప్రతి మహిళకి మా గ్రూప్ లో అయితే మాకు రుణము మీరు మాఫీ చేశారు సార్. నేను ఓన్లీ 17,000 రూపీస్ మాత్రమే మేము బ్యాంకుకి చెల్లించాము సార్. మేము కట్టిన ప్రతి రూపాయి కూడా వడ్డీని మాకు వెనక్కి జమ చేశారు సార్. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సార్ నేను ఒంటరి మహిళగా, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు సార్, జాబ్ను వదిలేసి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు సార్. నా బ్రతుకు తెరువు కోసం నేను అగ్రిగోల్డ్ లో జాయిన్ అయ్యాను సార్. నేను చాలా మందితో నేను అమౌంట్లు కట్టించున్నాను సార్. నాకు ఇంటి మీదకి రాళ్లు విసిరే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. 5 ఏళ్ళు రోడ్ల మీద తిరిగాను సార్. మేము విజయవాడలో 5 ఏళ్ళు పోరాటాలు చేశాం సార్. 1 రూపాయి కూడా మాకు వెనక్కి ఇప్పించిన ప్రభుత్వం చూశాను సార్. కానీ మీరు వచ్చిన తర్వాత మాకు 2 దఫాలుగా 10,000 ఒకసారి, 20,000 ఒకసారి అమౌంట్లు మాకు వెనక్కి ఇప్పించారు సార్. అది నా పిల్లలకి నేను కంప్యూటర్ ఫీజులు కానీ ఎడ్యుకేషన్ నిమిత్తం ఉపయోగించాను సార్. సార్ వైఎస్ఆర్ ఆసరాలోను కానీ, వైఎస్ఆర్ చేయతిలో కానీ, అగ్రిగోల్డ్ పథకంలో కానీ నేను ఎన్నో బెనిఫిట్స్ మీ వలన పొందాను సార్. నేను రాత్రి పనులు కష్టపడి పనిచేసే వాళ్ళం కాదు బాబు. ఇప్పుడు ఈ రోజున ఫుల్గా ఇంట్లో ఉండి చదువుకోగలుగుతున్నాడు సార్. ఎందుకంటే నేను ఫీజు కట్టడానికి కోసం నేను పని చేయక్కర్లేదు, మా మామ ఉన్నారు అని చెప్పి ఎంతో ఈరోజు హృందాగా మేము బతకగలుగుతున్నాం సార్. ఈ రోజున సార్ కోవిడ్ హెవీ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా సార్ మీరు మాకు రేషన్ అందించి డబ్బులు కూడా ఇంటింటికి నగదు సరఫరా చేశారు సార్. ఆ 1,000 రూపాయలు ఆ రోజున 100,000 రూపాయలు సమానం సార్ మాకు. ఎందుకంటే నేను చిన్న స్కూల్లో చేసుకుంటాను సార్, స్కూల్స్ అన్ని మూతపడినాయి, జాబ్లకు వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ రోజున మీరు మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు సార్. అందుకు మీకు కృతజ్ఞతలు సార్. సార్ నేను బయటకు వెళ్ళి పని చేయకపోతే పిల్లల్ని పెంచలేని పరిస్థితి సార్. నా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది
అవుతుండే సార్ రేషన్ వెహికల్స్ ని పెట్టి ఇంటింటికి రేషన్ అందించారు సార్ మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పాలి సార్ సార్ మీరు మీరు పెట్టిన ప్రతి పథకంలో మీకు పాలాభిషేకం నేను నిర్వహిస్తున్నా సార్ నా 10 మంది గ్రూప్ కి నేను లీడర్ని సార్ నేను పాలాభిషేకం ఒకే రోజు 18 చోట్ల పాలాభిషేకం చేశాను సార్ కానీ లైవ్ లో మిమ్మల్ని చూసి లైవ్ లో మీకు కృతజ్ఞత చెప్పే అవకాశం ఈ రోజు నాకు దేవుడు కల్పించారు సార్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కల్పించారు తదితర నాయకులందరూ కూడా ఈ వేదికలో ఉండే నాయకులందరూ కూడా మమ్మ కల్పించారు సార్ మా తూర్పు గోదావరి జిల్లా రూరల్ మండలంలో సచివాలయం 3 లో సార్ మేము ఉంటాము సార్ కరోనాలోని మీరు ఆదుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్ మా పిల్లలు ఈ రోజు ధైర్యంగా బ్రతకగలుగుతున్నారు సార్ మా జగన మామ ఉన్నారు మాకు అన్ని చూసుకుంటారని ధైర్యం ఉంది సార్ మాకు సార్ మీరు మహిళా పక్షపాతిగా ఉండి మా కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు సార్ అందుకొరకై మీకు ధన్యవాదాలు సార్ సార్ వాలంటీర్ వ్యవస్థ సార్ అద్భుతం సార్ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇప్పటి వరకు మేము కనీ విని చూడలేదు సార్ అది మీరే పెట్టారు సార్ వాటి ఐడియా సార్ ఆ వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వలన చదువురాని ప్రతి మహిళకి కూడా చదువురాని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అప్లికేషన్ ఫిల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాలంటీర్ ఇంటి ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి మీకు ఏ పథకం అయితే వర్తిస్తుంది ఆ పథకానికి నేను మేము ఫిల్ చేస్తాం మా జగనన్న ఆర్డర్ అని చెప్పి మాకు ప్రతి అప్లికేషన్ ని కూడా మేము రాసుకోవడం వచ్చు అన్నా కూడా వాళ్లే రాసి మాకు సచివాలయంలో సబ్మిట్ చేస్తున్నారు సార్ సచివాలయంలో అమౌంట్ వస్తుంది అంటే మాకు వేణుముద్ర ఏదో ఫింగర్ ప్రింట్ కానీ ఏదైనా అప్లికేషన్ సైన్ ఏదైనా ఉంటే కనుక పిలుస్తున్నారు సార్ లేదంటే అది లేదు సార్ నేరుగా మాకు బ్యాంక్ అకౌంట్లోనికి పడినట్టుగా చేసి మీరు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా మీకు మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్ నిజంగా చెప్తున్నా సార్ కోవిడ్ సిచ్యువేషన్ లో మీరు వ్యాక్సినేషన్ సార్ ఇంటింటికి కూడా వాలంటీర్స్ వచ్చి మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకొని మరి మాకు ఫోన్లు చేసి రప్పించి వ్యాక్సిన్ అందిస్తున్నారు సార్ మేము ఈ రోజు ఇంత ధైర్యంగా ప్రాణాలతో ఉన్నాం ఈ రోజు మాస్క్ లేకుండా తిరగలుగుతున్నాం అంటే సార్ మీరు పంపించిన వ్యాక్సిన్ సార్ సార్ ఈరోజు నిజంగాను మెడిసిన్ ఇంటింటికి కూడా ఈ కరోనా వచ్చిన బాధితులకి మీరు కిట్లు పంపిస్తున్నారు చూడండి అసలు సార్ సార్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్ వాడికి ఎంతో ఆస్తుంది కానీ చెల్లి అక్క చెల్లిని చూడట్లేదు సార్ మీరు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మహిళలందరికీ కూడా మీరు అన్న తమ్ముడుగా ఉన్నారు సార్ మీకోసం ఎప్పటికీ కూడా నేను పని చేస్తాను సార్ నేను సార్ ఈ వైఎస్ఆర్ పార్టీలో మీకోసం సార్ నాకు గుర్తింపు లేకపోయినా పర్వాలేదు సార్ నేను మీకోసం పని చేస్తాను సార్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కర్నూలు సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్